అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. సముద్రంలో అతి ముఖ్యమైన జీవి కింద మనం ఎక్కువగా మొక్కలనే చూస్తుంటుంటాం, ఎందుకంటే సముద్రంలో ఆక్సిజన్ అవే తయారు చేస్తుంటుంటాయి అని అనుకుంటాం. కానీ మిగిలిన ముఖ్యమైన జీవుల కింద ఇలాగా చేపల్ని, పెంగ్విన్స్ ని, లేకపోతే ఇవేవి కాకుండా ముఖ్యంగా మనకి కావాల్సింది ప్లాంక్టన్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్లాంక్టన్ అనేది భూమి మీద ఉన్న జీవులతో పోల్చుకుంటే మనకి కావాల్సిన అతి ముఖ్యమైన జీవిని ప్లాంక్టన్ ని మనం చెప్తుంటుంటాం. అయితే ప్లాంక్టన్ లో ముఖ్యంగా రకాల ప్లాంక్టన్స్ అనేవి ఉంటుంటాయి. ఒకటి బ్యాక్టీరియా బేస్డ్, ఇంకోటి ఏమో మొక్కల ద్వారా ఇలాగా ప్లాంక్టన్ అనేది తయారవడం, దీన్నే ఫైటో ప్లాంక్టన్ అని. ఇక మామూలుగా చిన్న చిన్న ఆర్గానిజమ్స్ కింద మనకి జో ప్లాంక్టన్ అనేది కనిపిస్తుంటుంటుంది. అయితే ఈ ప్లాంక్టన్ ఇలాగా సముద్రంలో ముఖ్య పాత్ర ఎలా పోషిస్తుంది అని చాలా మంది అనుకుంటుంటారు. మనం చూసే ప్రపంచంలో 20% ఫోటోసిన్సిస్ అనేది ఇలా ప్లాంక్టనే చేస్తుంటుంటుంది. అంతేకాకుండా ఆర్గానిక్ మ్యాటర్ కింద 95% ఇలాగా ప్లాంక్టన్ లోనే మనకి కనిపిస్తుంది. అంటే ప్లాంక్టన్ కార్బన్ డైఆక్సైడ్ ని మరియు సూర్యకాంతిని, సముద్రంలో న్యూట్రియెంట్స్ ని వాడుకొని ఆహారం కింద చేసుకొని దానికి అక్కర్లేని ఆక్సిజన్ ని బయటకు వదిలేస్తుంటుంది. అంటే మనం ప్రపంచంలో పీల్చే గాలిలో 50% ఆక్సిజన్ ని ఇలాగా ప్లాంక్టన్ అనేదే తయారు చేస్తుంటుంటుంది. దీనివల్లే మనం రాకముందు గ్లోబల్ వార్మింగ్ ని జాగ్రత్తగా చూసుకున్నది కూడా ఈ ప్లాంక్టన్ అనే చెప్పచ్చు. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ చేస్తున్నా ఇలాగా చెట్ల కంటే ఎక్కువగా ఆక్సిజన్ ని తయారు చేసి ఇలాగా గ్లోబల్ వార్మింగ్ ని ఎక్కువ అవ్వకుండా చేసేది కూడా ఈ ప్లాంక్టన్ అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సముద్రంలో ఉన్న జీవులు కూడా ఇలాగా ప్లాంక్టన్ పైన డిపెండ్ అవుతుంటాయి. ఇలాగా ప్లాంక్టన్ ని భోజనపు ఆహారం కింద సముద్రపు జీవులు తీసుకోవడం, అంతేకాకుండా చనిపోయిన ప్లాంక్టన్ ఇలాగా సముద్రంలో మనకి ఫ్యూయల్ కింద తయారవుతుంటుండడం లాంటివి చేస్తుంటుంటుంది. అందుకే సముద్రంలో ఇప్పటి వరకు సీ పొల్యూషన్ చేస్తూ, ఫ్యూయల్ లీకేజెస్ లాంటివి చేస్తూ, వేస్టేజ్ అనేది వదిలేస్తూ, ప్లాస్టిక్ మరియు మనకి డ్రైనేజ్ వేస్ట్ ని ఇలాగా ఓషన్ లో వదిలేయకుండా, మనం ఇక సముద్రాల్ని తాకకుండా ఇలాగా మనం భూమిని మరియు గాలిని చూసుకుంటే చాలు, ఇలాగా ప్లాంక్టన్ అనేది మిగిలిన వాటిని జాగ్రత్తగా చూసుకునే అవకాశాలు ఉంటాయి. మనం ఇప్పటికీ గాలి, నీరు, నేల, ఆకాశం మరియు స్పేస్ ని కూడా వదలకుండా అన్ని చోట్లని జాగ్రత్తగా వాడేసుకుంటూ అక్కడ కూడా అక్కర్లేని వ్యర్థ పదార్థాన్ని వదిలేస్తూ మన భూమి మొత్తం కలుషితం చేస్తూనే ఉన్నామని చెప్పొచ్చు. కానీ ప్లాంక్టన్ మనం ఎంత చెడు పనులు చేసినా తన పనిలో తను చేసుకుంటూ తన పనిలో భాగంగానే మనకి ఆక్సిజన్ ని తయారు చేస్తూ మన భూప్రపంచాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పటికైనా మనం సముద్రాన్ని కాలుష్యం చేయకుండా కాస్త తగ్గించినట్టయితే ప్లాంక్టన్ అనేది మనకి సముద్రంలో రికవర్ అయ్యి మనకి కాస్త గ్లోబల్ వార్మింగ్ తగ్గేటట్టు మరియు క్లైమేట్ చేంజెస్ అనేవి పెరగకుండేటట్టు ప్లాంక్టన్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ప్లాంక్టన్ ని చూసారా, లేకపోతే సముద్రం పైన కనబడే గ్రీనరీని చూసి ఇదే జీవి అని అనుకుని ఉంటే మీ అభిప్రాయాన్ని అనుభూతిని మా కామెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.